వచ్చి ఇక్కడ గిరిజనులు ఏదైతే ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి వ్యతిరేకంగా వచ్చి కూర్చోవడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క గిరిజనుల యొక్క పోరాటానికి ఇదే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేబినెట్ కుదర్చుకున్నటువంటి ఒప్పందం ఉందో ఈ ఒప్పందాన్ని బేసరత్తుగా రద్దు చేసుకోవాలని చెప్పి గిరిజన సంఘంగా మేము గిరిజన తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు, భారత రాజ్యాంగం చాలా పెను ప్రమాదంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారైంది. వీటికి రక్షించుకునేటువంటి బాధ్యత గిరిజనులుగా ఈరోజు మా మీద ఉంది. అందుకోసం ఈ అడవులను రక్షించుకుంటాం, ఈ ప్రాంతాన్ని రక్షించుకుంటాం, గిరిజన చట్టాన్ని కాపాడుకుంటాం తప్ప అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడతాం తప్ప ఈ ప్రాంతాన్ని వదులుకోమని చెప్పి గిరిజన సంఘంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి